हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाल मनमु पाल नुंची घी एला प्रिपेर चेयालो चूस्तामंडी। दानिकि गानु नेनु फुल क्रीम मिल्क पैकेट हाफ लीटर पैकेट तीसुकुन्नानंडी। बौल्लो मिल्क बौल्लो कट चेसी पोसुकुन्नानंडी। पैकेट कट चेसी मिल्क बाउल वेसुकुन्नानंडी। दीन्नि स्टव मीद उंची लो फ्लेम लो मीगड कट्टे वरकु वेट चेयालंडी। स्टव ऑन चेस्तुन्नानु। इदि स्लोगा वेट अवुतुंदंडी। मीगड पैन फाम अय्ये वरकु उंचालंडी। तर्वात चल्लबडिन तर्वात फ्रिज लो उंचालंडी। ఓ 2 3 అవర్స్ ఉంచితే దానిపైన మన బటర్ అంతా లేయర్ గా ఫామ్ అవుతుంది। దాన్ని తీసుకొని స్టోర్ చేసుకోవాలి। ఒక 4 5 డేస్ స్టోర్ చేసిన తర్వాత కొద్ది క్వాంటిటీ మిక్సీకి వేసేంత క్వాంటిటీ వస్తే దాన్ని మనము బటర్ ని ప్రిపేర్ చేసి అందులో నుంచి గీని ప్రిపేర్ చేయొచ్చుండి। అది ఇలాగ చూపిస్తా నేను। ఇలా లేయర్ ఫామ్ అయింటుందండి। నేను వచ్చి ఇవాల మిల్క్ రేపు యూస్ చేస్తానండి। అందువల్ల నేను ఇవాల వేట్ చేసిన పాలు ఫ్రిజ్ లో ఉంచుతాను। రేపు మార్నింగ్ తీసి తీసుకుంటానండి। నాకు సరిపోతుంది పాలు అంటే మేమేం యూస్ చేయట్లేదు కదా। డైట్ లో మనకు పాలు అలో లేదు కదా। పిల్లల కోసమే కాబట్టి హాఫ్ లీటర్ వేయించుకుంటున్నామండి। సరిపోతుంది ఇది మాకి। దీనిపైన చేయి నీట్ గా వాష్ చేసుకునేసి ఇలా 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 అంటే ఫింగర్స్ తో ఇలా ఫామ్ అయింటుందండి। దీన్ని క్లీన్ గా ఇలా తీసుకునేసి ఇంకా జాలి లాంటి ప్లేట్ దొరుకుతున్నాయి కదండి, అది ఉంచితే ఫ్రిజ్ లో ఉంచేటప్పుడు చాలా మంచిగా వస్తుందండి। బటర్ ఇలా మీగడ చాలా మంచిగా వస్తుంది, మంచిగా థిక్ మీగడ అనేది ఫామ్ అయింటుంది। నీట్ గా తీసేసుకునేసి ఉంచుకోవాలండి। ఇది నాకు 5 డేస్ కి ఇంత మీగడ వచ్చింది। దీని నేను ఇప్పుడు ఎలా బటర్ చేస్తాను తర్వాత ఎలా గీ చేస్తానో చూపిస్తానండి। అండి ఫ్రిజ్ మిక్సీలో వేసుకోవాలి, చూపిస్తానండి ఎలా వేసుకోవాలో। ఇది దీన్ని ఒక 4 స్పూన్స్ అలాగా వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొనేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి। ఈ మధ్య మధ్యలో ఇలాగ వాటర్ వేసుకుంటూ పట్టుకోవాలండి మిక్సీ। ఇలా వచ్చేయాలండి, ఇలా ట్రాన్స్పరెంట్ గా వచ్చేయాలి జార్ మూత, అప్పుడు అయిపోయిన ఇట్లా అర్థము। లోపల కూడా చూపిస్తాను, ఇలా వచ్చేస్తే అయిపోయిన ఇట్లా అర్థము చూడండి। లోపల చూడండి బటర్ వేరుగా వాటర్ వేరుగా అయిపోయింటుంది। ఇలా ఇలా వచ్చేస్తే అయిపోయిన ఇట్లా అర్థమండి। ఇలా వచ్చిందండి మిక్స్ చేసిన తర్వాత ఈ వెన్నని బటర్ ని నీట్‌గా మంచిగా హ్యాండ్ వాష్ చేసుకునేసి మంచి కొద్ది కొద్దిగా తీసుకొని వాటర్ అంతా కొద్దిగా ఇట్లా చేతితో ఇట్లా అనేస్తే వెళ్ళిపోతుందండి। ఇట్లా తీసేసి మందపాటి గిన్నెలో బాండిలో వేసుకోవాలండి, పల్చగా ఉండకూడదు అంటే అడుగంటి మాడిపోతుంది బాండిల తర్వాత। ఇలా మందపాటి గిన్నెలో వేసుకునేసి కరగబెట్టుకోవాలండి। ఇదంతా మంచిగా ఇలా వేసేసి దీన్ని మెల్ట్ చేసుకుంటే మంచిగా హోమ్ మేడ్ ఘీ అయిపోతుందండి।
అంతేండి. దీన్ని స్టవ్ మీద ఉంచుకుందాము. లో ఫ్లేమ్లోనే ఉంచాలండి, పెద్దది పెట్టకూడదు ఫ్లేమ్. లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే స్లోగా అవుతుందండి. ఈ బాండ్లి అనేది కొద్దిగా పెద్ద సైజ్ తీసుకోవాలి, అప్పుడే పొంగకుండా ఉంటుందండి. స్మాల్ వన్ తీసుకుంటే కన్నా అది పొంగిపోతుంది, గలీజ్ అయిపోతుంది స్టవ్ అంతా. కొద్దిగా పెద్దగా ఉండేది తీసుకుంటేనే మంచిగా అవుతుందండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది నిదానంగా అంతా మెల్ట్ అయ్యి వాటర్ అంతా ఎగిరిపోయి నెయ్యి ప్రిపేర్ అయిపోతుందండి. తర్వాత లాస్ట్లో నెయ్యి ప్రిపేర్ అయిన తర్వాత నేను చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది. ఈ నురగలంతా కొద్దిగా తగ్గిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫిల్టర్ చేసుకుందామండి. ఇది ఈ నురగ ఇలా వస్తుంది. ఇక్కడ కొద్దిగా పచ్చితనం ఉంది, కొద్దిగా వాటర్ ఉంది. అది అయిపోతే అయిపోయినట్లే ఫ్రెండ్స్. తర్వాత మనం ఫిల్టర్ చేసుకుందాము. ఇంకా ఒక 2-3 సెకండ్స్ పడుతుందండి అంతే. తర్వాత స్టాప్ చేసేసి ఫిల్టర్ చేసుకునేస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఇదంతా డౌన్ వెళ్ళిపోయింది. ఇదంతా గోల్డెన్ బ్రౌన్ అయిపోయేసి డౌన్ వెళ్ళిపోయింది. దాని డస్ట్ అంతా వస్తుంది కదా, అదంతా డౌన్ వెళ్ళిపోయింది. చూడండి ఇలా అయిపోయే వరకు ఉంచేసి ఇంకా ఫిల్టర్ చేసుకోవడమే. డౌన్ వెళ్ళిపోయింది చూడండి మొత్తం. ఇదంతా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. నేను స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకుందాము. ఇదంతా ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఆపేసి స్టవ్ ఆపేసినాను. దీన్ని ఫిల్టర్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఫిల్టర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాంటి పెద్ద స్టెయినర్ అయితే కన్నా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 2-3 సార్లు కింద నాకు కొంచెం వేడి భయం ఫ్రెండ్స్, అందుకోసం గడ్డతో వస్తున్నాను. అందులో ఈ బాండ్లీ కూడా ఎడ్జెస్ స్ట్రైట్ ఉన్నాయి కదా, కింద పోయే ఛాన్స్లో ఉంటుంది. అందువలన గంటతో వస్తున్నాను. బాగా స్మెల్ మంచిగా ఉంది ఫ్రెండ్స్. హోమ్ మేడ్ కదా, ఎంతైనా మంచిగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ హోమ్ మేడ్ ఘీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఊర్లో సైడు పాలు కొన నాటి ఆవు పాలు దొరికితే కన్నా దాంతో చేసి ఇంకా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మాకు అవైలబుల్ లేదు కాబట్టి మేము ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేసాము. మీకు అవైలబిలిటీ ఉంటే యూజ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చేసుకొని మీ కమెంట్స్ నాకు తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.